కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జి రాజిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డిలు హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో త్యాగాల ఫలితంగానే ఈరోజు భారతదేశంలోని ప్రజలందరూ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారని, పేద ప్రజలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని విశ్వసించారు కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు రిజ్వాన్, మండల మహిళా అధ్యక్షురాలు వినోద, శివంపేట మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, వెల్దుర్తి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నర్సాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రషీద్, నరసింహారెడ్డి మల్లేశం, శివంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మన్నె శ్రీనివాస్, మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శివప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ శ్రీ అభిలాషులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మేధావులకు అందరికీ ఈ సందర్భంగా చేతులు జోడించి నమస్కరిస్తాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, 139 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ దేశానికి, ఈ ప్రాంతాలకు, ఈ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకి, గ్రామీణ ప్రాంతాలకు చాలా అవసరం. అందుకోసానికి అమ్మ సోనియా గాంధీ గారు గతంలో కూడా ఈ దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ఈ దేశ సంపదను పెంచాలని దృష్టిలో పెట్టుకొని, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభివృద్ధి కోసానికి పనిచేసేది తప్ప ఏ రోజు కూడా వాళ్ళు స్వార్థం కోసం, పదవుల కోసం పనిచేయలేదు. అందుకోసానికి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గొరవపడుతున్నాను. అదేవిధంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగినా, ఒకవైపు ఈ తెలంగాణ ప్రాంత ఆకాంక్షలు, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నర్సాపూర్ పట్టణంలో, నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో మండలాల్లో ఆవిర్భావ దినోత్సవం వేడుక జరుపుకొని ఈరోజు పట్టణ కేంద్రంలో అందరం సమావేశమైనాం. ఇక్కడ జెండా ప్రోగ్రాం చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, లక్ష్యాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పాన్ని మళ్ళీ ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేసి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు మంచి సుపరిపాలన అందాలని, మరి కాంగ్రెస్ పార్టీ ఏ జయంతోనైతే, ఏ లక్ష్యంతోనైతే ఏర్పడ్డదో, కొన్ని వందల సంవత్సరాల 138 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ మళ్ళీ ఈరోజు అందరం పునరంకితమై మన ముందు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వశమైంది కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దినోత్సవ శుభాకాంక్షలు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రాంత ప్రజలందరికీ, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నర్సాపూర్లో ఆవుల రాజిరెడ్డి గారు, ఆంజనేయ గౌడ్ గారు, సుహాసిని గారు, మరియు ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ గారు, మరియు నరేంద్ర రెడ్డి గారు, మరి అదే రకంగా మా